గుప్పెడంత మనసు డైలీ సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో గౌతమ్తో ఇలా అంటుంది వసుధార, సార్ సారీ సార్, మీరు కాకుండా ఇంకొకళ్ళు అయ్యి ఉంటే వాళ్ళ చెంప పగల కొట్టేదాన్ని, నాకు అలాంటి ఉద్దేశం లేదు సార్ అని అంటుంది. ఎందుకు వసుధార ప్రేమించవచ్చుగా అన్నట్లుగా గౌతమ్ అంటాడు, దానికి నేను ఇంట్లోంచి వచ్చేసాను అందరినీ వదిలేసి, నాకు ఒక గోల్ ఉంది సార్, నాకు ఆ గోల్ తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు, ముందర నేను నా గోల్ రీచ్ అవ్వాలి, అయినా మీరు రిషి సార్ ఫ్రెండ్ అవటం వల్ల నేను మిమ్మల్ని గౌరవించాలి కాబట్టి కేవలం రిషి సార్ వల్లే మిమ్మల్ని ఏమీ అనుకోకుండా గౌరవించి నేను ఏమీ మాట్లాడతలే సార్ అని అంటుంది. తర్వాత రిషి సార్ మీ ఫ్రెండ్ అవటం వల్ల నేను ఏమీ అనలేకపోతున్నానని అన్నాం కదా, నేను ఒంటరిగా పోరాడుతున్నాను సార్, నా గోల్ నేను సంపాదించుకోవాలి. ఒంటరితనం ప్రేమ చాలా గొప్పది కాదంటలేదు, ఆ గొప్పతనం మధ్య ఒక ఫీల్ ఉండాలి, ఆ ఫీల్ ఎప్పుడు వచ్చిద్దో ఏంటో ఎవరికీ తెలియదు సార్ అని అంటుంది. అన్నాకలా గౌతమ్ మరి నీ మనసులో ఎవరన్నా ఉన్నారా అని అడుగుతాడు. అడిగినాకలా సార్ ఏంటి ఇలా అడిగారు అని అనుకుంటా రిషి ఏమో చెప్పు వసుధార, నీ మనసులో ఎవరున్నారో తెలుసుకోవటమే నా గోల్, నేను తెలుసుకుంటానని రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక వసుధార నా మనసులో ఉన్నారు ఎవరున్నారు అనని వసుధార తనలో తాను క్వశ్చన్ వేసుకుంటూ ఉంటుంది. అన్నాకలా సరే వసుధార నీ మనసులో ఎవరు ఉన్నారా, నాకేం తక్కువైంది, నాకు ఇల్లు ఉంది, అంతస్తు ఉంది, హోదా ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి కదా, నన్ను ప్రేమించటానికి ఏమైంది వసుధార అనని అడుగుతాడు గౌతమ్. అడిగినప్పుడు సార్ ఈ ఇల్లు హోదా ఇవన్నీ కాదు సార్, ప్రేమ అంటే అదొక ఫీల్, ఆ ప్రేమకి ఇవన్నీ అక్కర్లేదు సార్, ఇవన్నీ అర్హత కాదు సార్, ఇవి కాదు సార్ అర్హత అంటే అనని వసుధార అంటుంది. దానికి ఒక ఫీల్ ఉంటుంది, ప్రేమ అనేది ఒక వరం లాంటిది, అది దక్కటం చాలా కష్టం సార్ అని గౌతమ్తో అంటుంది. సరే సార్ ఈ గిఫ్ట్ తీసుకోండి అని గౌతమ్తో అంటుంది వసుధార. నువ్వు నన్ను వద్దన్నా నాకు పర్లేదు, వద్దన్నావు, కనీసం నేను ఇచ్చిన గిఫ్ట్ మాత్రం వెనక్కి ఇవ్వద్దు వసుధార, నీకు అది బాగా నచ్చుతుంది అనని గౌతమ్ అంటాడు. అన్నాకలా వసుధార ఓపెన్ చేసి చూడాను అన్నప్పుడు వసుధార ఓపెన్ చేసి చూస్తుంది, వావ్ సార్ చాలా బాగా గీశారు, ఆ కళ్ళు చాలా బాగా గీశారు అని చెప్పి వసుధార చాలా సంతోషిస్తుంది. సార్ ఎవరు గీశారు సార్ అని అంటే నేను గీయలేదు అనని గౌతమ్ అంటాడు. మరి ఎవరు గీశారు సార్ అని అంటే తెలుసుకో వసుధార, ఇది కూడా నీకు ఒక గోల్ లాంటిదే అని అంటాడు గౌతమ్. నేను రిషి గీశాడని నేను ఎందుకు అనాలి, ఆల్రెడీ నా లవ్ ఫెయిల్యూర్ అయింది, మళ్ళీ ఇది ఎవరో గీసింది నువ్వు తీసుకొచ్చావు అని మళ్ళీ ఎందుకు బ్యాడ్ అవటం అని గౌతమ్ చెప్పకుండా ఉండిపోతాడు. గెస్ చేయనని గౌతమ్ చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి రిషి దగ్గరికి వస్తుంటారు, రిషి మంచి పాటలు పెట్టుకొని చాలా ఆనందిస్తూ ఉంటాడు. ఈలోపు గౌతమ్ వచ్చి కార్ డోర్ కొడతారు, కొట్టినప్పుడు గౌతమ్ గ్లాస్ కిందకి దించి ఏమైంది గౌతమ్ అనని రిషి అడుగుతాడు. అడిగినప్పుడు వాడు రిషితో ఇలా అంటాడు, నాలా పోయింది, బాధపడిపోతున్నాను, ఎవరికి చెప్పుకోవాలి, ఎలా చెప్పాలని చెప్పి తను బాధపడుతూ ఉంటాడు. ముందల నువ్వు లోపలికి రారా అంటే నేను రాను, నేను ఇటు నుంచి ఇటు ఒకటి వెళ్ళిపోతానని తను బాధపడుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఒక బెంచి దగ్గర కూర్చుంటాడు. రిషి కూడా అరే ఆగరా ఆగరా అని చెప్పి రిషి కూడా అతనితో పాటు వెళ్తాడు. వెళ్ళినప్పుడు రిషిని పట్టుకొని చిన్నపిల్లోళ్ళలాగా ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే ఏంట్రా చిన్నపిల్లోళ్ళలాగా ఏడుస్తున్నావు అంటే నా లవ్ ఫెయిల్యూర్ అయిపోయిందిరా, నన్ను రిజెక్ట్ చేసేసారా, నన్ను రిజెక్ట్ చేసేసింది వస్తే అలాగే బాధపడుతూ ఉంటాడు. ముందర లోపలికి కారులోకి వెళ్దాం పదా అని చెప్పి కారులోకి తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ కారులో కూడా బాధపడుతూ ఉంటాడు. ఏంట్రా వదిలే ఇంకా బాధపడుతూనే ఉన్నావు అంటే
లవ్ చేశాను రా, బాధపడకుండా ఎలా ఉంటాను, అసలు నేను యుఎస్ నుంచి ఎందుకు రావాలి, వచ్చానే అనుకో, తను ఎందుకు ప్రేమించాలి, ప్రేమించానే అనుకో, తను ఎందుకు రిజెక్ట్ చెప్పాలి, అసలు నేను ఎందుకు చెప్పాలి తనకి ప్రపోజ్, చెప్పుకోకుండా ప్రేమిస్తున్న అనుభూతిలోనే ఉండొచ్చు కదా, ఈ చేదు నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను రానని మళ్ళీ బాధపడుతూ ఉంటాడు. సరే ఎక్కడికన్నా వెళ్దామా, బార్కి వెళ్దామా అంటే, బార్కి వెళ్ళినా తగ్గే అంత తగ్గేది కాదురా ఇది బాధ అని చెప్పి అంటూ ఉంటాడు. మరి ఎక్కడికి వెళ్దామంటే, అలా వెళ్దాం పదా, కొంచెం కొంచెం దూరం వెళ్దాం అని అంటాడు. అదే ఎక్కడికని రిషి అడుగుతాడు. నా మనసు కొంచెం యాక్సెప్ట్ చేసేంత వరకు అలా పోనీరా అని అంటాడు. కొంచెం ఏసీ పెంచి అంటాడు, హిమాలయాలకు వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను రా రిటర్ను, మా ఊరు వెళ్ళిపోతాను అంటే యుఎస్ వెళ్ళిపోతాను అంటాడు. మరి యుఎస్ కూడా వెళ్ళాను నేను, హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతాను రా అని అంటాడు. అన్నంకలా అవునా, అందుకే నా ఏసీ పెంచమంటున్నావు, ఇప్పుడే ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటున్నావా అనని రిషి అంటాడు. ఎరా అటకారంగా ఉంది నీకు అనని అంటాడు. అదేం లేదురా, సరే పద పోదామని చెప్పి ఇంటికి పోనిచ్చారా, ఇంటికి వెళ్ళిపోదాంలా అంటాడు. సరే నీ ఇష్టం అని చెప్పి రిషి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇంటికి తీసుకెళ్ళినాకలా వస్తారా, ఆ బొమ్మ గీసిన డ్రాయింగ్ వేసింది ఎవరు అనని ఆలోచిస్తూ ఉంటుంది. రిషి కూడా తనకు అంతకుముందు లవ్ లెటర్ రాసింది చూసుకుంటూ ఉంటాడు. చూసుకుంటూ ఉన్నాకలా లవ్ లెటర్ వసుధార కూడా లవ్ లెటర్ గురించి కూడా గుర్తు తెచ్చుకుంటుంది. ఇప్పుడు డ్రాయింగ్ బాగా గీశారు, అంతకుముందు లవ్ లెటర్ ఒకళ్ళు బాగా రాశారు, ఆ చెప్పి చెప్పకనే నేను ప్రేమిస్తున్నాను అని రాయలేదు కానీ ప్రేమిస్తున్నాను అని అన్నట్టుగా రాశారు అని చెప్పి వసుధార చాలా సంతోషిస్తుంది. ఈ డ్రాయింగ్ కూడా చాలా చక్కగా గీశారు, ఆ కళ్ళు మొత్తం నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది, ఎదురుగా ఎట్లు నుంచుంటే ఎలా గీస్తారో అలానే గీశారు అని చెప్పి వసుధార చాలా ఆనందిస్తూ ఉంటుంది. వసుధార ఆ డ్రాయింగ్ ఎవరు గీశారో తెలుసుకుంటుందా, వీడు చెప్పుకోకుండా ఉంటమే మంచి పని అయింది, మొట్టమొదటి మంచి పని చేసింది ఇది ఒక్కటే గౌతమ్ గడ అని రిషి మనసులో అనుకుంటాడు. అనుకున్నాకలా వసుధార ప్రేమలేఖలో ఏ అయితే ఓట్స్ ఉన్నాయో ఆ ఓట్స్ మొత్తం ఒక పేపర్ మీద రాసుకొని కవిత చాలా బాగా రాశారని చెప్పి తనలో తాను ఆలోచిస్తూ ఉంటుంది. ఈ రెండు రాసింది ఒకళ్ళేనా ఏంటి అనని కనుక్కోవాలని చెప్పి వసుధార అనుకుంటుంది. అనుకున్నాకలా జగది మహేంద్రకి టీ తీసుకొని వస్తుంది. థ్యాంక్ యూ జగది అని చెప్పి టీ తాగుతూ ఉంటాడు. రిషి వచ్చాడు, రిషిని కలిసావా వెళ్ళి అనని అంటుంది. టీ చాలా బాగుంది జగది అని అంటాడు. నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే, నేనే వెళ్ళాలా, వాడే డాడ్ రండి హాయ్ డాడ్ అనుకుంటా రావచ్చుగా అనని అంటాడు. అనేలోపే రిషి వచ్చి హాయ్ డాడ్ అంటాడు. మహేంద్ర పొరం పోతుంది, వాట్ ఏ సర్ప్రైజ్ రిషి వచ్చావా అనని అంటాడు ఆ డాడ్. ఏంటి చెప్పు రిషి అని అంటే, ఇవాళ నేను పార్టీ చేయాలనుకుంటున్నాను డాడ్ అంటాడు. పార్టీయా ఎందుకు అని అంటే, ఇవాళ ఎందుకో ఫలానా దానికని చెప్పలేను కానీ చాలా హ్యాపీగా ఉంది నా మనసు అని అంటాడు. ఎందుకేంటి, నా ప్రేమ పటాకులైంది కదా అందుకే వీడు పార్టీ చేసుకోవాలనుకుంటున్నాడు శాడిస్ట్ అని గౌతమ్ తనలో తాను అనుకుంటాడు. తర్వాత డాడ్ ఈ పార్టీకి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా అని అంటే, ఎవరు రిషి అని అంటే, ఇంకెవరు గౌతమే అని అంటాడు. అరే చచ్చిన ఫోన్ ఇంకా చంపకరా అని గౌతమ్ అంటాడు. ఏ రిషి మీ ఫ్రెండ్కి పార్టీకి చీఫ్ గెస్టా, చూసావా రిషి అంటే రిషియే ఫ్రెండ్కి చూడే అంత గౌరవం ఇస్తున్నాడు అని చెప్పి గౌతమ్ అంటాడు. ఏం ఫ్రెండ్ ఏంటో వీడు పిచ్చి పీక్స్లోకి వెళ్ళింది, వీడు ఓవర్ యాక్షన్స్ వల్ల పాతుందనని గౌతమ్ తనలో తాను తిట్టుకుంటూ ఉంటాడు. ఇవాళతో ఈ ఎపిసోడ్ అయిపోయింది, రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఏంటో మనం రేపు తెలుసుకుందాం.